వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారింది. బయో ఏషియా 2021 సదస్సులో మంత్రి కేటీఆర్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి వృక్షార్చనకు అపూర్వ గౌరవం. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్లో స్థానం. సంతోష్ కుమార్తో అభినందన. రైతులకు అందుబాటులో ఉండి సేవలందించాలి. టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్. సేంద్రియ వ్యవసాయం సాగుతో రైతులకు లాభం చేకూరుతుంది. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. సిద్దిపేట ధార్మిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా యాత్ర దర్శనం నమూనా. మంత్రి హరీష్ రావు. సేంద్రియ వ్యవసాయం సాగుతో రైతులకు లాభం చేకూరుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి మండలం పెద్ద కుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు మల్లికార్జున్ సేంద్రియ వ్యవసాయం చేస్తూ జాతీయ అవార్డు తీసుకున్నారు. ఎమ్మెల్యే యువరైతును అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తీరొక్క పంటలు వినూత్న వ్యవసాయ సాగుతో గతానికి భిన్నంగా రైతులు పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నారని, నూతన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. కాళేశ్వరం నీళ్లతో కరువుతో అల్లాడిన భూముల్లో పచ్చని పంటలు పండుతున్నాయని అన్నారు. 14,000 కోట్లతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరానికి 10,000 చొప్పున జమ చేయటం జరిగిందని అన్నారు. సిద్దిపేట ధార్మిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా యమునోత్రి, గంగోత్రి, కేదరీనాథ్, బద్రీనాథ్, చార్ధామ్ యాత్ర దర్శనం నమూనాకు మంత్రి హరీష్ రావు భూమి పూజ నిర్వహించారు. సిద్దిపేట కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో వచ్చే నెలలో జరిగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యమునోత్రి, గంగోత్రి, కేదరీనాథ్, బద్రీనాథ్, చార్ధామ్ యాత్ర దర్శనం నమూనాను దర్శించుకునేందుకు ఏర్పాటును నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం చేస్తాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బైనపల్లి మండలంలోని విలాసాగర్లో మారం మల్లయ్య స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయని అన్నారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, అలాగే ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు దోహదం చేస్తాయని అన్నారు. అనంతరం గురుకుల పాఠశాల భవనాన్ని పరిశీలించారు. విలాసాగర్లో టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంపీపీ వేణుగోపాల్కు సభ్యత రసీదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తరపాక కొండయ్య, సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి, వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఉపసర్పంచ్ బండారి రాములు, నాయకులు అంజన్రావు తదితరులు పాల్గొన్నారు. సేవలు వారు అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వారు గనుక, బలవత్పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కే దిశగా కూడా క్రీడాకారులను ప్రోత్సహించి వాళ్ళకు ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తూ ఉంది. కనుక మరి క్రీడలు ఆడితే ఒక సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తి 10వ తరగతి చదువుకున్నాడు, కానీ ప్రపంచానికే ఒక రాజులాగా వెలుగొంది. అంటే క్రీడల ద్వారా ఆటలు ఆడితే ఏదో జీవితం ఇబ్బంది అవుతుంది అనేటువంటిది కాకుండా, క్రీడల ద్వారా కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చు, అనేక అవకాశాలు ఉంటాయి. కనుక యువకులు ముఖ్యంగా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని చెప్పి నా యొక్క సూచన చేస్తాను. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్లో 15 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని ఎస్పీ తెలిపారు.
ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా 2021 సదస్సును బేగంపేట ఐటీసీ కాకతీయలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ టీకాను తీసుకొచ్చిందని, దేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి గర్వకారణమన్నారు. సుల్తాన్పూర్లో వైద్య పరికరాల పార్కు నిర్మిస్తున్నామని తెలిపారు. బయో ఏషియా 2021 సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫార్మా రంగ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సిఎండి కృష్ణ ఎల్లా, సంయుక్త ఎండి సుచిత్ర ఎల్లాకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డులను మంత్రి ప్రదానం చేశారు. ఎల్లారెడ్డిపేటలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 5 సంవత్సరాలకొకసారి బోనాలు తీస్తామని, రైతులు, పంటలు, ప్రజల ఆయువో ఆరోగ్యాలతో ఉండాలని ఎల్లారెడ్డిపేట పోచమ్మ తల్లి ఆలయంలో రెడ్డి సంఘం 220 కుటుంబాలు భక్తి శ్రద్ధలతో బోనాలు తీశారు. ఈరోజు గత 15 సంవత్సరాల నుంచి గుడి మా రెడ్డి రైచర్చా మండల సంఘం తరపు నుంచి మా ఎల్లార్డిపేట గ్రామ ప్రజలందరి సహకారంతో గుడి నిర్మించుకోవడం జరిగింది. ఈ విధంగా మా పిల్లా పాపలను గిట్ట మంచిగా చూసుకోవాలని ఆ తల్లిని మనసారా వేడుకుంటున్నాం. జై పోషవ తల్లి మాతాకి జై. ఎల్లార్డిపేట మండల కేంద్రంలో పోషమ్మ బోనాలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వైభవంగా రైతులు, పంటలు, పిల్లలు, పాపలు కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. జై పోషమ్మ తల్లి. ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలు అందరూ ఆయువు ఆరోగ్యాలతో అందరు బాగుండాలని ఆ పోషమ్మ తల్లి కృప మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆ దేవుని కోరుకుంటూ అందరినీ వేడుకుంటున్నాం కాబట్టి ఆ దేవుడు మాకు సహకరించాలని ఆ తల్లిని వేడుకు. ముదిరాజులు ఐక్యంగా ఉండి మన హక్కుల సాధనకు ముందుకు నడవాలని బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ముదిరాజ్ మండల అధ్యక్షునిగా వీరబోయిన రమేష్, కార్యదర్శిగా లక్ష్మణ్ ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ముదిరాజుల ఐక్యత వేదిక ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఐక్యంగా ఉండి సంఘం బలోపేతానికి కృషి చేయాలన్నారు. ముదిరాజులకు రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన యువకులకు మత్స్యకార గ్రామాన సభ్యత్వ నమోదుకు నూతన జీవో ప్రవేశపెట్టాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల ముదిరాజ్ సంఘం నాయకులు కలిసి తప్పకుండా మేము ఉద్యమ బాట పోరాట మార్గము ఎన్నుకోక తప్పది కాబట్టి ఇది కొంచెం మీరు తొందరగా నిర్ణయం చేయాలని తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా గంభీరావుపేట మండల వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సోదరులందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలుస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా 15 ఊర్ల నుంచి వచ్చిన ముద్ర సోదరులు, కుటుంబ సభ్యులందరూ నన్ను విషయాలు ఉంటే ఒక దయచేసి తప్పకుండా మాకు సహకరించి తెలపాలని ఈ వచ్చిన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారాలు తెలుపుతాను. రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. గంభీరావుపేట మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలోని మార్కెట్ చైర్మన్ సుతారి బాలవ అధ్యక్షతన తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండూరి రవీందర్రావు సర్వసభ్య సమావేశంలో పలు ఎజెండాలను తీర్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యాలయానికి అవసరమయ్యే రైతులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ 2 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు కోసం తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వైస్ చైర్మన్, డైరెక్టర్, మార్కెట్ కమిటీ సిబ్బంది నిశాంతరావు తదితరులు పాల్గొన్నారు. మనకు ఇప్పుడు సెక్రటరీ ఇదివరకు మొదలు మేము కొనుగోలు మొదలు పెట్టినప్పుడు కేవలం గంభీరావుపేట మండల కేంద్రంలో ఒకటి ఉండే, అన్ని గ్రామాల్లో లీడ్ చేయవద్దు. నెమ్మదిగా అది కొద్దిగా విస్తరించుకుంటూ పోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఏ రకంగా ఉంటుంది అనేది మనకు ఒక నెల లోపల మార్పులో ఒక ప్రణాళిక తయారైంది. అదేవిధంగా మన ముఖ్య అతిథులుగా మన రవీంద్రబాబు గారు, మరి సర్పంచ్, ఎంపీటీసీ, డిప్యూటీసీ,
స్థానిక నాయకులు, డైరెక్టర్స్, మన సెక్రటరీ, ఒకటి లింగనాపేట సెంటర్, ఒకటి నర్మల గోదాం దగ్గర ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎజెండాలో మూడు అంశాలు పెట్టుకున్నాము, వాటి మీదనే చర్చించుకొని మాట్లాడడం జరుగుతుంది. గంభీరావుపేట మండలంలో హజరత్ మీరా శేషాద్రి దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని అబ్దుల్లా రహీం అన్నారు. గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలో గల హజరత్ మీరా శేషాద్రి దర్గాలో ఉర్సు ఉత్సవాల్లో వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో పాల్గొంటారని దుర్గా పూజారి తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పరశ హనుమాన్లు, నగరపు దేవేందర్, లక్ష్మణ్, సంజీవులు, రాజు, భూమారాజు తదితరులు పాల్గొన్నారు. గంభీరాపేట మండలంలోని ఉత్సవా నగర్లో గల హజరత్ మీరా సాహెబ్ కాదిరి దర్గాను, పవిత్రమైన దర్గాను ఈరోజు తోటి మా మిత్రులతో ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ దర్గాను దర్శనం చేసుకున్నందుకు చాలా ఇటువంటి ఈ పవిత్రమైన దర్గాను ఈరోజు సందర్శించుకోవడము పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తూ రేపు ఈ రెండు రోజుల్లో జరగబోయే ఉర్సు ఉత్సవాలు కూడా విజయవంతం కావాలని భక్తులందరూ ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకొని పాల్గొని జయప్రదం చేయాలని కూడా మళ్ళీ కూడా నేను ఆ ఉర్సు ఉత్సవాలకు కూడా హాజరవుతానని చెప్పి చెప్పుకుంటున్నాను. అర్హులైన వారికి పింఛన్లు విడుదల చేయాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాద్లో బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్, ఆసరా పింఛన్, నూతన రేషన్ కార్డులు విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని, వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ రమాదేవికి వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అర్హులైన వారికి ఇంతవరకు పింఛన్లు విడుదల చేయటం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్కి ఎవరైతే అర్హులు పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్లకి అర్హులు ఉన్నారో వాళ్ళ ఏ ఒక్కటి కూడా రేషన్ కార్డులు కూడా కొత్తగా ఇష్యూ చేయడం లేదు. ఇటువంటి అసలు అధికారులు పనిచేయడం లేదా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అసలు దీనికి నిధులు సేకరిస్తలేదా లేకపోతే అసలు ఏంటి అనేది ప్రజలకు 2014 నుండి బీడీ కార్మికులకు కానీ 2017 అక్టోబర్ నుండి భర్త చనిపోయిన వాళ్ళకు కానీ కొత్త పింఛన్లు కానీ మంజూరు కావడం లేదు. వారు ఆఫీసులో చుట్టూ తిరుక్కుంటూ గ్రామాలలో గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చుకుంటూ మండలాఫీస్ కచ్చుకుంటూ రాజన్నను దర్శించుకొని రాజన్నన్న కేటీఆర్ కేసీఆర్ మనసు మార్చాలని చెప్పి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, మీరు అందరినీ సమీక్షంలో చేస్తామని చెప్పి 10 రోజుల గడువులో కొత్త పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ముస్తాబాద్ మండలం నుంచి పిలిపిస్తూ లేని వేడల అందరినీ సహకారం. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ గారు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలో అపోలో మెడ్ స్కిల్స్ వారు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన 30 యువతీ యువకులను శిక్షణ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో సిరిసిల్ల నుండి హైదరాబాద్ పంపించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని, జిల్లా పోలీసు వారు అన్ని వేళలా అండగా ఉంటారని, ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమం టౌన్ సీఏ వెంకట నర్సయ్య, అపోలో ప్రతినిధి రామ్మోహన్ రావు గారు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి వృక్షార్చనకు అపూర్వ గౌరవం దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి వృక్షార్చనకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్లో కోటి వృక్షార్చనకు స్థానం దక్కింది. సమాజానికి ఉపయోగపడే అద్వితీయమైన కార్యక్రమాలను గుర్తించి తన రికార్డ్స్లో స్థానం కల్పించే విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ కోటి వృక్షార్చనకు తామిచ్చే గుర్తింపు చంద్రునికో నూలు పోగు మాత్రమేనని కీర్తించింది. ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ను సంస్థ అభినందించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రేపటి తరం కోసం చేస్తున్న నిస్వార్థమైన కార్యక్రమంగా పేర్కొంది. ఇది మరింత ముందుకు సాగాలని అభిలషించింది. గ్రామాల్లోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చందుర్తి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు.
చెందుర్తి మండలం మల్యాల గ్రామ శివారులో మల్లేని చెరువు ప్రాంతంలో రైతులకు శాశ్వతంగా లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి SS2 ట్రాన్స్ఫార్మర్కు ఇంప్రూవ్మెంట్, SS3-1 ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఏపీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో కట్టలింగంపేట, జోగాపూర్, మల్యాల రైతుల్లో ఓల్టేజ్, విద్యుత్ కష్టాలు తీరుతాయన్నారు. కొత్తపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించే కేంద్రాన్ని అల్లాడి రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, SES మధుకర్, నాయకులు ప్రసాద్, శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ లాస్య, MPTC రమేష్ రావు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ రావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మాట్లాడుతుంది. ఈరోజు చెందుర్తి మండలం మల్యాల గ్రామానికి సంబంధించినటువంటి మల్లెని చెరువు దగ్గర SS2 ఇంప్రూవ్మెంట్గా SS31 650,000 రూపాయలతో మరి నిర్మాణం చేసుకొని మరి ఈనాడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్ట్ ఆఫ్ జోగ్రఫీ తీసుకురండి. ఈ రైతులకు సంబంధించినటువంటి మరి దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు మరి నాకు ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కల్పించినటువంటి రైతాంగానికి, గ్రామ సర్పంచ్కి, మరి MPT సభ్యులకు, వార్డు సభ్యులకు, మరి ఇక్కడ ఉన్న పుర ప్రముఖులకు, పాత్రికే మిత్రులందరికీ కూడా ఈ మంచి భాగ్యం కలిగించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని కె కేశవరావు హాజరయ్యారు. గతేడాది డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలుపొందిన విజయలక్ష్మిని జీహెచ్ఎంసీ మేయర్గా, శ్రీలతని డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కావడంతో స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే రెండో కాశీక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి రాజన్న అంటూ స్మరిస్తూ, పంచాక్షరి స్మరిస్తూ భక్తులు స్వామివారిని కోరుతున్నారు. అనంతరం భక్తులు ముందుగా కోడి మొక్కులు చెల్లించుకున్నారు. కోడి మొక్కులు చెల్లించుకుంటే పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.